వెల్కమ్ టు బీటెన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి క్షణం ప్రజా సమస్యపై పోరాటం. మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే నాని, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. కార్యక్రమంలో భారీగా పాల్గొన్న వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, సంఖ్యభావం తెలిపిన మహిళా సంఘాలు, మోప్మా సంఘాలు మరియు విద్యార్థులు. మూడు రాజధానుల బిల్లులకు మద్దతుగా ఆలకట్ట ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టారని, ఒక రాజధాని ఒక ప్రాంత అభివృద్ధి వద్దు, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి ముద్దు అని, రాష్ట్ర విభజన సమయంలో కోల్పోయిన పరిస్థితి మరోసారి రాకూడదనే మూడు రాజధానుల బిల్లులకు మూడు ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. న్యాయ రాజధాని కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి వద్దు, అమరావతే ముద్దు అనడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని రైతుల పేరుతో చేపట్టిన పాదయాత్ర బూటకమని, 2024 ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోతే ఈరోజు దగ్గర 8.5 సంవత్సరాలు అవుతున్నది. 8.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పరచాలనే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేకుండా ఎక్కడో ఒక 29 గ్రామాలకు సంబంధించి, అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈరోజు అక్కడ ఒక రాజధాని ఏర్పరిచి దానికి 100,00,000 కోట్ల రూపాయల డబ్బులు కావాలని చెప్పేసి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా పేర్కొంటున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయము, పరిపాలనా వికేంద్రీకరణకు అందరూ కూడా ఈరోజు హర్షించి వాళ్ళందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలిపేసి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు వికేంద్రీకరణ జరిగినందువల్ల చాలా ఈరోజు మనకు అందరూ కూడా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మనం అందరం కూడా గుడ్డిగా నమ్మి శ్రీపాకు ఉడంబడి కనుక కూడా అంగీకరించి కర్నూలు రాజధానిని కూడా త్యాగం చేసి హైదరాబాద్ పంపిస్తే ఈరోజు ఏమైందంటే కట్టుబట్టలతో ఈరోజు మనం బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితులలో ఈరోజు మనం జీవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ఆ పరిస్థితిని మళ్ళీ రాకుండా మన భవిష్యత్తు మన పిల్లలకు, మన గ్రాండ్ చిల్డ్రన్ అంటే మన మన్మనులకు, ముందు మన్మనులకు రాకుండా మనం కాపాడాలంటే ఈరోజు ఖచ్చితంగా పరిపాలనా వికేంద్రీకరణ జరగాల. శ్రీబాగ్ ఒడంబడిక అనేది ఆ రోజు కర్నూలుకు న్యాయ రాజధాని రావాలా. ఆ రోజుల్లోనే జరిగిన ఒడంబడిక దాని ప్రకారంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు తీసుకున్నది కూడా న్యాయ రాజధాని కోసం మేము సంతృప్తి చెంది అది వస్తేనే మాకు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మేము అందరం కూడా మేము ఒప్పుకుంటున్నాం. దానికోసమే ఈరోజు మా ప్రాంతానికంతా కూడా న్యాయ రాజధానికి ఎవరైనా సరే అడ్డుపడితే ఏ పార్టీ వారైనా సరే పార్టీలకు అతీతంగా వారిని అందరినీ కూడా మేము వాళ్ళందరినీ కూడా ఎదిరించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఆళ్ళగడ్డ తాలూకాలో ఆళ్ళగడ్డ అసెంబ్లీకి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ ఈరోజు మహిళలు కానీ ఈరోజు అందరూ మేధావు కానీ అందరూ కూడా ఈరోజు వచ్చేసి ఈరోజు ఈ ర్యాలీలో సంఘీభావం తెలిపేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ అంటే ఈ రేపు కనుక వీళ్ళు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించి అందరూ కూడా ఈ మూడు రాజధానులకు వికేంద్రీకరణకు అంగీకరించకపోతే ఈ ఉద్యమం ఎంత దూరం పోతుంది, దీనికి అందరూ కూడా సహకరిస్తారని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. గా 1937 సంవత్సరం నవంబర్ 16 తారీఖునే శ్రీబాగ్ ఉడంబడిక ఆ రోజు జరగడం జరిగింది. మళ్ళా తిరిగి 85 ఏళ్ల తర్వాత ఈరోజు ఆ ఉడంబడికని నేర్చాలని చెప్పేసి రాయలసీమ ప్రజల ఆకాంక్ష కింద ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తే మనం ఏ విధంగా అయితే మన రాయలసీమకి కుదరించి అన్యాయం జరుగుతూ ఉందో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మనం వాళ్ళకి అన్యాయం చేసి మన న్యాయం చెప్పమని అడగడం లేదు, వాళ్ళతో పాటు సమన్యాయం అడుగుతుంటే కూడా మీరు అర్హులు కాదు అనే విధంగా ఈరోజు ప్రతిపక్షాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. 2014లో ఓట్లు కావాలన్న రోజు మాత్రం రాయలసీమకి
హైకోర్టు ఇస్తామని చెప్పేసి అదే ప్రతిపక్ష లీడర్ వాగ్దానం కర్నూలులోనే చేసిపోయి ఈ రోజు ఆ హైకోర్టుని మళ్ళీ అమరావతిలో పెట్టేదామని చెప్పి చెప్పడం ఎంత హాస్యాస్పదమో. ఇక్కడ వాళ్ళ ఒకవైపు వాళ్ళు ప్రయోజనపించే అక్కడే భయపడతా ఉంది. కాబట్టి ఈరోజు రాబోయే తరాలకు కూడా తరాలకన్నా అన్యాయం జరగదనే ఉద్దేశంతో ఈ రోజు మూడు రాజధానులు మాకు న్యాయ రాజధాని కావాలా, మాకు వచ్చే హక్కు కావాలా అని చెప్పేసి ఈ రోజు మనం మన పార్టీ తరఫున మన ప్రాంతం తరఫున అడుగుతా ఉన్నాం. శ్రీబాగ్ గొడబడిలో ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పి అడుగుతా ఉన్నాం. దాని మీద మాత్రం ఏ విషయం మాట్లాడరు. ఏదంటే 29 గ్రామాలకు సంబంధించిన వారికి అన్యాయం జరుగుతుందని మాట్లాడతారు, కానీ ఈడ 4 జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు నాయకులకి ప్రజలకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతుంటే దాని మీద సమాధానం చెప్పే దిక్కు కూడా లేదన్నమాట. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు కేవలం ఓట్ల కోసం, ఎలక్షన్ల కోసం, వాళ్ళ అవసరాల కోసం ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీద బురద చల్లడానికి కోసం ఈ రోజు ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎటువంటి మనకి చూస్తా ఉంటే ఎటువంటి అక్కడ అమరావతి రాజధాని కావాలని చెప్పి వాళ్ళు కూడా లేదు. ఈరోజు మా ప్రాంత ప్రజల ఆకాంక్ష ప్రకారం మాకు న్యాయ రాజధాని ఇవ్వాలా, అదేవిధంగా మాకు ఏవైతే ఇరిగేషన్ స్కీమ్లు ఉన్నాయో ఆ ఇరిగేషన్ స్కీమ్లు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి మా రైతాంగానికి అంతా కూడా నీళ్ళు అందియాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు చూస్తే ఈరోజు కృష్ణా ప్రవహించే కృష్ణా కానీ తుంగభద్ర కానీ రాజమండ్రి ఎంటరే జిల్లా, ఇక్కడ రైతులకు ఏమో నీళ్ళు కావాలంటే పైన నుంచి తీసుకొచ్చుకోవడానికి కూడా మా నోటి దగ్గర పోయి నీళ్ళని తీసుకొచ్చుకోవడానికి కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా వాళ్ళకేమో నీళ్ళు ఎక్కసైతే సముద్రంలో గడుపుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మేముండి మేము కాలువలు వైడనింగ్ చేసుకుంటాము, మేము ఆ పోతిరెడ్డి పాండి వైడనింగ్ చేసుకుంటామని అడిగితే కూడా దానికి కూడా కోర్టులలో కేసులు వేయడము, నిరాదీక్షలు చేయడము, ఇటువంటి దౌర్భాగ్యపు రాజకీయం చేస్తా ఉన్నారు. కాబట్టి మా ప్రాంత పిల్లలకి రాబోయే తరాలకైనా న్యాయం జరగాలని ఏకైక ఆకాంక్షతో ఈరోజు మేమందరం కూడా స్వచ్ఛందంగా విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ